లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పల స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. అవనిగడ్డలో 35,000 మందికి ఆహారంతో పాటుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది ఇండియన్ విలేజ్ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అలీ అందిస్తారు. ఐవీఎం ఆధ్వర్యంలో ఎవరైతే కోవిడ్-19 తర్వాత పనులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడాను నిత్యావసర వస్తువులతో పాటు వారికి సంబంధించిన కూరగాయల వస్తువులు కూడాను పంపిణీ చేస్తారు. మనతో మాట్లాడడానికి సురేష్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ చారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలామంది ప్రజలు 60 రోజుల నుంచి కూడాను కూడి కూడా దొరకకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు చేస్తున్న కృషి అందరూ కూడా నీకు అభినందించే పరిస్థితి ఉంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వం వారు లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి యొక్క ఉపాధి పనులు కోల్పోయి మరి వారు జీవనాన్ని గడపడానికి కూడా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితులు గమనించి మరి అన్ని రకాల యొక్క చేతి వృత్తుల వారికి, మరి యొక్క ఎస్టీల ఫ్యామిలీలకి, వలస కార్మికులకి, మెకానిక్లకి, తర్వాత హోమ్ గార్డులకి, ఈ విధంగా దాదాపుగా మా నియోజకవర్గంలో మరి గత వారం వరకు 3,240 కిట్లు అందజేశాము. ఈ వారం మరి నిన్న నుంచి మరి చేనేత కార్మికులకి, మరలా ఇక ఎస్టీ ఫ్యామిలీలకి దాదాపుగా 800 మందికి మరి ఇక మండలంలో మరి పంచడానికి మేము సిద్ధపరిచాం. మరి ఈరోజున ఇక్కడ చలపల్లిలో మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క మురికివాడలో ఉంటున్న యొక్క ఈ ప్రజలందరికీ కూడా మరి మా సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మరి యొక్క మా వంతు సహాయాన్ని మరి వీరికి అందిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ సరే మరి ప్రభుత్వం వారు మరి నిర్దేశించిన యొక్క మార్గదర్శనాలు పాటించినట్లయితే మన యొక్క వ్యాప్తిని నిరోధించగలుగుతాం అంటాం. మన వైసీపీ నేత ఉన్నారు. సార్, చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఐవీఎం చేస్తున్న కృషిని చాలామంది కూడా అభినందిస్తున్నారు, మీరేం చెప్పారు? ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ ఐవీఎం సంస్థ వారు డైరెక్టర్గా సురేష్ గారు పేద ప్రజల కోసం చేస్తున్న సేవ అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఒకరోజు కాదు, కంటిన్యూగా కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు సుమారుగా 3,200 కిట్లు కందిపప్పు, రైసు, అలాగే నూనె, ఇంకా ఇతర కూరగాయలు అనేక రకాలుగా ఏ పేద ప్రజలకు ఏదైతే అవసరం అవుతాయో వాటిని గుర్తించి ఈ సంస్థ వారు ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు చాలా చోట్ల పంచారు. ఇంకా పంచడానికి కూడా సురేష్ గారు ఇంకొక 800 కిట్లు నేను రెడీ చేశానని చెప్పడం కూడా ఈ సంస్థ వారిని మరీ ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చి పనులు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ప్రజలు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి సంస్థలు ముందుకొచ్చేయటం అనేది మన భారతదేశ సాంప్రదాయాన్ని బాగా గుర్తించిన విధంగా సురేష్ గారు చేస్తున్న విధానం చాలా నచ్చింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, అనుభవం లేకపోయినా సరే కరోనాని బాగా ఎదుర్కొన్నారని కూడా ప్రశంసించడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పినట్టయితే ఈ రాష్ట్రంలో వలస కార్మికులను చూసిన విధానం, అలాగే బయట నుంచి వచ్చిన జనాన్ని చూసిన విధానం కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మంచి సేవాభావంతో ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకోకుండా చేసిన తరుణం కూడా మనం గుర్తించాం. ముఖ్యమంత్రి కూడా మీరు రిజల్ట్లో చూసినట్లయితే పూర్తిగా నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించడం పాటు సుమారు 3,000 పైగా కిట్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడాను సహాయం చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, ఈ నేపథ్యంలో వారందరూ కూడాను వస్తువులు అందించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం చెప్పి కూడా స్థానిక నేతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మీరు రిజల్ట్ చూసిన వారందరూ కూడాను చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో కాగితాలు ఎదుర్కొని జీవనం సాగించి కుటుంబాలన్నిటి కూడాను స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి పంపిణీ కార్యక్రమం చేయడం కూడా అభినందించదగ్గది. మన పక్కన విజయవాడ చుట్టుపక్కల కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఆ ప్రాంతాల్లో కూడా ఎవరు కూడాను ఆదుకులేని పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఐవీఎం చారిటీ సంస్థ వారికి ఫుడ్ అందజేయడమే కాకుండా వారు వండుకోవడానికి వీలుగా నిత్యావసర వస్తువులు కూడా అందించడం, తర్వాత వారి కొద్దిగైనా వారి కడుపును నిండి వారి ఆనందంగా ఉంటారని కూడాను వారు భావిస్తున్నారు. కేవలం తేజాత కలిసి అబ్దుల్ అలీం చల్లపల్లి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.